వాళ్ళు చెప్పిన మాటలు కూడా నేను చెప్పేవాన్ని చాలా సందర్భాల్లో నాకు చెప్పారు అన్న ఒక లీటర్ మినరల్ వాటర్ ధర 23 రూపాయలు అన్న మరి ఒక లీటర్ పాల ధర కూడా 23 రూపాయలే గిట్టుతా ఉందన్న మేము ఏ రకంగా బతకగలుగుతామన్న మినరల్ వాటర్కి ఇచ్చే రేటు కూడా మాకు కనీసం పాలకు రాకపోతే మేము ఎలా బతకగలుగుతామన్న అని చెప్పి దాదాపుగా ఆల్మోస్ట్ ఎవ్రీ జిల్లాలో ప్రతి జిల్లాలోనూ ఈ మాటలు చెప్పేవాళ్ళు ఇదే ప్రస్తావించేవాన్ని కూడా అన్ఫార్చునేట్గా అటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండేది అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకుని పాల సేకరణ చేపట్టడం కూడా జరిగింది అమూల్కు మిగతా సంస్థలకు మధ్య తేడా ఏమిటి అన్నది ఒకసారి అందరం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది అమూల్ పాల నుంచి నేరుగా ఇంతకు ముందు నేను చెప్పిన ఏకంగా చాక్లెట్స్ తయారు చేసే ప్రాసెసింగ్ వ్యవస్థ వెళ్ళకుంది ది ప్రపంచంలోనే ఈరోజు రాష్ట్ర దేశంలోనే నెంబర్ వన్ పాల ప్రాసెసింగ్లో నెంబర్ వన్ కంపెనీ ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉన్న సంస్థ అంటే మనకందరికీ కూడా ఒక గర్వకారకమైన విషయం కారణం ఏంటంటే దాంట్లో ఓనర్లు ఎవరు లేరు ఓనర్లంతా మనమే పాలు పోసేవాళ్ళమే అంటే మన అక్క చెల్లెమ్మలే ఓనర్లు అటువంటి వాళ్ళు ఏకంగా ప్రపంచంలోనే 8వ స్థానంలో పోటీ పడతా ఉన్నాం దేశంలో నెంబర్ వన్లో ఉన్నాము ప్రాసెసింగ్ స్టేజ్లో ఏకంగా పాల నుంచి చాక్లెట్ పాల నుంచి క్యాడ్బరీ తయారు చేసే లెవెల్లోకి ఏకంగా ప్రాసెసింగ్ చేసే స్థాయిలో అమూల్ ఉంది అంతేకాకుండా మిగిలిన వాళ్ళతో పోలిస్తే అమూల్ పాల సేకరణ ధర అక్కచెల్లెమ్మలకు అధికంగా ఇస్తోంది ఎందుకనంటే ఇక్కడ పాలు పోసే వాళ్ళే ఓనర్లు కాబట్టి అత్యధిక ధర అక్కచెల్లెమ్మలకు అమూల్ ఇస్తూ ఉంది ఈ కంపెనీలో వాటాదారులంతా కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టు మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్తా ఉన్నాను ఈ కంపెనీలో వాటాదారులు ఎవరు అని అంటే అంతా మీరే లాభాపేక్ష అనేది అమూల్కు లేదు సంస్థ గడించే లాభాన్ని కూడా సంవత్సరానికి ఒకసారి తిరిగి మళ్ళీ అక్క చెల్లెమ్మలకు వెనక్కి ఇచ్చే గొప్ప ప్రక్రియ అమూల్లోనే ఉంది అంటే లాభం వచ్చినా కూడా ఆ లాభం ఏదైతే ఉంటుందో ఏదైతే చాక్లెట్ లేదా క్యాడ్బరీస్గా తయారు చేసేంత ప్రాసెసింగ్ చేసేంత వ్యవస్థ ఉంది కాబట్టి ఎక్కువ రేటు ధర కొనుగోలు చేసి ఆ ధరలో నుంచి కూడా లాభాలు అర్జించి ఆ లాభాలను కూడా మళ్ళీ పెట్టుకోకుండా మళ్ళీ ఆ లాభాలను కూడా మళ్ళీ అక్క చెల్లెమ్మలకు వెనక్కిచ్చే గొప్ప ప్రక్రియ కూడా అమూల్లో ఉంది పాలకు కూడా ఈరోజు మిగతా డైరీలతో పోలిస్తే అధిక ధర చెల్లించడమే కాకుండా పాల బిల్లును కూడా కేవలం 10 రోజుల్లోనే పాడి రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం వల్ల మన అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా ఆర్థికంగా మరింత మంచి జరుగుతుంది అంటే ఎక్కడా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కడా కూడా అమూల్తో రాదు ఉండదు అమూల్లో వాటాదారులు ఇంతకుముందు నేను చెప్పాను మళ్ళీ మళ్ళీ అదే చెప్తా ఉన్నాను ఎవరు అని అంటే మీరే కాబట్టి ఈ సమస్యలు ఎక్కడా రావు ఇది ఒక సహకార రంగ సంస్థ సహకార రంగ సంస్థ బలంగా ఉంటే రైతులు బాగుంటారు దాంట్లో మనమంతా కూడా బాగుంటాం మరీ ముఖ్యంగా అక్క చెల్లెమ్మలు జరుగుతుంది అమూల్ సంస్థను చూసిన ఎవరైనా కూడా ఈ విషయాలు చెప్పగలుగుతారు ఇంకొక విషయం ఏమిటంటే సంవత్సరంలో కనీసం 182 రోజులు అంటే 6 నెలలు కనీసం 182 రోజులు 182 రోజులు సొసైటీకి పాలు పోసిన మహిళా పాడి రైతులకు అమూల్ ద్వారా ఏడాది చివరిలో ప్రతి లీటర్పై 50 పైసలు బోనస్గా కూడా చెల్లిస్తూ ఉన్నారు ఇప్పుడు జరుగుతూ ఉంది ఇది కూడా ఈ కార్యక్రమం కూడా అంతేకాకుండా అమూల్ సంస్థ నాణ్యమైన దానాను కూడా తక్కువ ధరకే సరఫరా కూడా ఈరోజు చేసే కార్యక్రమం కూడా మన ఈరోజు ఈ దానా కూడా ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ దిస్ ఏఎంసీయూస్ అండ్ బిఎంసీయూస్లో ఈరోజు అవైలబుల్గా కూడా చేస్తూ ఉన్నారు ఈ సహకార రంగ డైరీలో మంచివి కొన్నింటిని మంచి డైరీలు ఏదైతే కొన్నింటి బాగున్నవి ఏదైతే ఉన్నాయో అన్ఫార్చునేట్లీ
అవి మొత్తం కూడా ప్రైవేట్ వ్యక్తులు పూర్తిగా వాటిని ఆక్రమించి చేసుకున్నారు. అవి వాళ్ళ ప్రైవేట్ ఆస్తుల కింద మారిపోయాయి. అవి వాళ్ళ ప్రైవేట్ సంస్థల కింద కూడా నడుపుతా ఉన్నారు. ప్రభుత్వంలోని వ్యక్తులకు మనకు ఒక సమస్య అదైతే ప్రైవేట్ డైరీల కింద మారిపోవడం సహకార రంగ డైరీలను వేగంగా ప్రైవేట్ రంగ టేక్ ఓవర్ చేసుకొని వాళ్ళు రాజకీయ వాళ్ళ దగ్గర వాళ్ళకున్న రాజకీయ ప్రభావంతో దాన్ని టేక్ ఓవర్ చేసుకొని నడుపుతూ ఉంటే రెండోది మనకున్న కర్మ ఏమిటంటే ప్రభుత్వంలోని వ్యక్తులు ప్రైవేట్ డైరీలలో వాళ్ళకే ఇంట్రెస్టులు ఉండడం వల్ల వాళ్ళకే వాటాలు ఉండడం వల్ల ఈ రోజు కూడా రాష్ట్రంలో మంచి ధరలు అక్కచెల్లెమ్మలకు ఇప్పించాలి మంచి వాళ్ళకి జరగాలి అన్న తపన తాపత్రయం ఎప్పుడూ కూడా ఉండేది కాదు. వాటిని మార్చాలి అని చెప్పి ఈ రోజు మన ప్రభుత్వం మనసా భాష కర్మన దీని కట్టుపడి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది. రాష్ట్రంలో పాడి ఎక్కువగా ఉన్న 4796 గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. మహిళా పాడి రైతులకు సహకార సంఘాలను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాలలో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ ను కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. వీటితో పాటు ప్రతి మహిళా డైరీ సహకార సంఘానికి అనుబంధ గ్రామాల్లో కూడా పాల సేకరణ చేయడం కోసం ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ ను కూడా ఏఎంసీయూ ను కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎందుకు మనము ప్రతి గ్రామంలోనూ కూడా ఈ బిఎంసీయూలు ఏఎంసీయూలు ఇన్ని బిఎంసీయూలు అయితే మొత్తం 979 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం. ఏఎంసీయూలు అయితే 12883 ఏఎంసీయూలు నిర్మాణం కోసం మరో 1600 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలోనూ ఇది వచ్చేట్టుగా చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే వీటి ద్వారా అక్కచెల్లెమ్మలకు భరోసా వస్తుంది, మోసం ఉండదు. వాళ్ళు పోసే పాలు వాళ్ళంతటి వాళ్ళే అక్కడికక్కడే వాళ్ళే వెళ్ళి మీటర్లో పెట్టుకుని వాళ్ళకు ఎంత దాంట్లో ఫ్యాట్ ఉంది, ఎంత ఎస్ఎంఎఫ్ ఎంత ఉంది అనేది వాళ్ళే చూసుకోగలుగుతారు. ఆ తర్వాత వెంటనే వాళ్ళకు బిల్లు కూడా వేరే ఎవడు ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా బిల్లు కూడా నేరుగా వాళ్ళకు ఫోన్కి ఏకంగా బిల్లు కూడా వచ్చే పరిస్థితి కూడా లైనప్ పోతూ ఉంది. అంటే ఎక్కడా కూడా మోసం అనే దానికి తావు లేకుండా ప్రతి గ్రామంలో వాళ్ళంతటికి వాళ్ళే చెక్ చేసుకుని వాళ్ళంతటికి వాళ్ళు నిర్ధారించుకుని వాళ్ళంతటికి వాళ్ళకే ఎప్పుడైతే క్వాలిటీ ఇది వాళ్ళకంతకు వాళ్ళకే మా పాలకి ఇంత రేటు వస్తూ ఉంది అని చెప్పి ఈ తేడా కనిపిస్తూ ఉంది. కాబట్టే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక్కొక్క లీటర్కి 20 రూపాయలు, ఒక్కొక్క లీటర్కు కొన్ని సందర్భాలలో ఇంకా అంతకన్నా ఎక్కువ తేడా కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే మోసం లేదు కాబట్టి. ఆ మోసం లేకుండా మన ప్రభుత్వం ఏఎంసీయులు బిఎంసీయులు అక్కడే తీసుకొచ్చి పెట్టడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా మీటరింగ్ అక్కడే జరుగుతూ ఉంది కాబట్టి, వాళ్ళే చేసుకుంటా ఉన్నారు కాబట్టి, ఇవన్నీ కూడా మనసున్న మీ ప్రభుత్వంగా చేస్తూ ఉన్నాం. ఇంతకాలం రైతులకు ప్రధానంగా అక్కచెల్లెమ్మలకు ఇవ్వాల్సిన డబ్బు ఎగ్గొట్టి దోచుకున్న డైరీలకు, వాటి ద్వారా లబ్ధి పొందుతున్న వారికి పాడి మార్కెట్లో మన ప్రభుత్వం తరపున పోటీ వచ్చేసరికే వీళ్ళెవరికీ కూడా దిక్కుదోచడం లేదు. నిజంగానే అమూల్ రావడం మొదలుపెట్టేసరికి ఆటోమేటిక్లీ వాళ్ళు రేట్లు పెంచుతూ ఉన్నారు. ఎందుకంటే అమూల్ వచ్చిన తర్వాత అమూల్ వస్తూనే రేట్లు మంచి రేట్లు ఇస్తూ ఉంది కాబట్టి అమూల్ను తట్టుకునే దానికోసం అమూల్ అడుగు పెట్టిన ప్రతి చోట రేట్లు పెరుగుతూ ఉన్నాయి. అదొక మంచి పరిణామం. ఏ కారణం చేతన్నా పెరగని, ఏదైనా ఏ భయం వల్లన్నా పెరగనివ్వండి, బట్ అట్లీస్ట్ మంచి పరిణామం. దానివల్ల మన అక్కచెల్లెమ్మలకు మంచి జరుగుతూ ఉంది, మనకు కూడా కావాల్సింది కూడా అదే. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి మీ అందరికీ కూడా చేసే అవకాశం రావాలని, దేవుడు ఇవ్వాలని, మీకు కూడా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రారంభిస్తా ఉన్నాను.